రీసెంట్గా నాకు ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. అందులో ఆ మాట విన్న తర్వాత నిజంగా ప్రభువా, ఈ లోకము నిజంగా సాతాన్ ఈ లోకం మీద ఎటువంటి ఏలుబడి చేస్తున్నాడయ్యా అని నిజంగా నేను ఎంత బాధపడ్డాను. ఒక హస్బెండ్ నాకు టెక్స్ట్ చేసి, బ్రదర్ నా కోసం ప్రేయర్ చేస్తారా అని అడిగారు. ఏంటి బ్రదర్ అని అంటే, అతను నాతో చెప్పిన మాట, వివాహానికి ముందే నా భార్య వేరొకరిని ప్రేమించింది, అయితే మాకు వివాహం జరిగి 5 సంవత్సరాలు అవుతుంది. మా వివాహానికి గుర్తుగా దేవుడు ఒక బిడ్డను కూడా ఇచ్చాడు. అయితే 5 సంవత్సరాలు జరిగి ఒక బిడ్డ కూడా ఉన్న తర్వాత నా భార్య తన వివాహానికి ముందు ప్రియుడితో మాట్లాడటం నేను చూశాను. నేను గట్టిగా ఏం అనలేని పరిస్థితి, నా హృదయంలో ఎంత కుమిలిపోతున్నానో నాకే తెలుసు బ్రదర్, దయచేసి మా రిలేషన్షిప్ కోసం ప్రార్థన చేయండి, నా భార్య నన్ను ప్రేమించాలి అని ఆయన అడిగారు. నిజంగా నా హృదయం ఎంతగానో మరి నొచ్చుకుంది. ఈరోజున దేవుడు భార్య దొరికిన వానికి మేలు దొరుకును అన్నాడు, కానీ సాతాను భార్యనే ఒక శాపంలాగా కుటుంబంలో పంపిస్తున్నాడు. ఈరోజున ప్రతి భర్త మీద ఉన్న బాధ్యత మీ భార్యల కోసం మీరు ప్రార్థన చేయాలి. సాతాను ఎన్నో రీతుల్లో మీ కుటుంబాన్ని చెదరగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. సాతాను ఎన్నో రీతుల్లో మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. మీ బిడ్డలను అనాథలను చేయాలని చూస్తున్నాడు. ఈరోజున స్త్రీలు ఎక్కువగా ప్రార్థన చేస్తున్నారు, పురుషులు చేయట్లేదు. ఈరోజున ఈ వాక్యం వింటున్న ప్రతి యవనస్సుడు, ప్రతి పురుషుడు కూడా ఈరోజు మీ భార్య కోసం ప్రార్థన చేయండి. సాతాను ఎటువంటి వలను వారి చుట్టూ ఉంచుతున్నాడో, ప్రభువా నా భార్య అపవాది యొక్క కంటికి కనపడకూడదయ్యా అని ప్రార్థన చేస్తూ ఈ రోజును ప్రారంభించండి. హ్యావ్ అ బ్లెస్డ్ డే.